అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుకొనరా అక్కడ 50 to 80% తగ్గింపుకి వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రాజకీయంగా నన్ను తొక్కాలని జగన్ చూశారు అని చెప్పేసి రాజకీయంగా తొక్కాల్సిన అవసరం జగన్ కుంటుందా శర్మిలను తొక్కాల్సిన అవసరం రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఏందనే తొక్కడం అనే సమస్య వస్తే అసలు తెలంగాణలో పార్టీ పెడతామని వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో అసలు రాజకీయమే మొదలుపెట్టలేదు మొదలుపెట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ లేనే లేదు ఇక తొక్కడం ఎక్కడికి వెళ్ళొస్తుంది తెలంగాణలో తెలంగాణలో తొక్కాల్సిన అవసరమే అవకాశం కూడా లేదు ఇక ఆంధ్రప్రదేశ్లో ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 1% ఓటింగ్ सो अंदव शर्मिल तौकेन वाल जगनमोहन रेडी वे प्रयोजनमे कदा एन क्या आम थ्रेटे का थ्रेट चंद्रबाबुना कदा आयन को सो अंदव चंद्रबाबुना तौके प्रयत्न पवन कल्याण तौके प्रयत्न का शर्मिल तौकेटा प्रयत्न शर्मिल थ्रेटे का थ्रेट असल तन सवाले का जगनमोहन रेडी आलोचिस्टी चालेजर एवरने पाइंट कदा इनक చంద్రబాబు నాయుడు ఎవరిని తొక్కాలని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి తొక్కాలని చూస్తాడు శర్మిల తొక్కాలని చూడడు కదా ఎందుకంటే శర్మిల ఆయనకు పోటీయే కాదు పోటీ కానప్పుడు ఎందుకు తొక్కాలని చూస్తాడు సో పోటీ కానాలని ఎవరు తొక్కాలని చూడాలి చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అయితే రాజకీయంగా అవకాశం ఇవ్వలేదని నిజం తొక్కేయడం కన్నా కూడా ఆమెకు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి రాలేదు రాజకీయంగా ఏ గుర్తింపు లేదు అది మాత్రం నిజం అంటే విత్ ఇన్ ద పార్టీ శర్మిలకు మరి కారణాలు ఏంటో మనకు తెలియదు కానీ లేదా ఆమె ఆమె ఆఫర్ చేసింది ఆయన జగన్ ఆఫర్ చేస్తే శర్మిలకు అది నచ్చలేదు తెలియదు పొలిటికల్ గా మనకు కనబడేది అయితే ఆ శర్మిల జగన్ కొరకు పాదయాత్ర కూడా చేశారు పొలిటికల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదుగుదలలో ఆమె స్టేక్ హోల్డర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలబడడంలో ఆమె స్టేక్ హోల్డర్ అనుమానమే లేదు ఎందుకంటే ఆమె ఆమె శ్రేయన దిగి ప్రచారం చేసింది గనక ఆమె పాదయాత్ర కూడా చేసింది గనక ఆయన జైల్లో ఉన్నప్పుడు అందువల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె వాటాదారు కానీ ఆమె యాజమాన్యంలో భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కానీ ఆమెకు ఆ రకమైన గుర్తింపు అయితే పార్టీలో రాలేదు అక్కడ మాత్రం నిజం రాలేదా సార్ ఇవ్వలేదా రాలేదంటే ఇవ్వలేదు అంటే కదా ఇవ్వలేదు కాబట్టి రాదు కదా ఇస్తే రాకుండా పోతుంది ఇవ్వలేదన్నా రాలేదంటే దాన్నే తొక్కడం అంటున్నారు సార్ అంటే అంటే ఆమె రాజకీయాల్లో నన్ను తొక్కేశారంటే విత్ ఇన్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు తొక్కేయడం కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంది కదా తొక్కేయడం ఎక్కడ ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి పార్టీగా ఎవాల్వ్ అయింది ఆమె శర్మిల స్టేక్ హోల్డర్ శర్మిల కూడా ఏం చెప్పింది నేను జగన్ అన్న వదిలిన బాణం అన్నది నేను వైఎస్ శర్మిల అని అనలే ఎక్కడ షీ వాజ్ రిప్రజెంటేటివ్ జగన్మోహన్ రెడ్డి కదా ఆమె చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి పార్టీది అని వేరే వాళ్ళు చెప్పడం కాదు శర్మిల ప్రచారం మొత్తంలో ఏమని చెప్పింది జగన్ అన్న వదిలిన బాణము అన్నది నా పార్టీ నేను నాయకురాలని అవ ఎక్కడ అనలేదు కదా షీ వాజ్ రిప్రజెంటేటివ్ జగన్ అంతే జగన్ పార్టీ జగన్ తరఫున ప్రజల్లోకి వెళ్ళింది కదా ఆమె యాక్సెప్ట్ చేసింది కదా జగన్ నాయకత్వాన్ని అందువల్ల ఆమెకు రాజకీయంగా అకామడేట్ కాలేదు అన్నది తొక్కేయడం అనేది ఎప్పుడు వస్తుంది అని తొక్కేయడం అన్న పదం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఆమె సవాల్గా మారి ఆమె గనక జగన్మోహన్ ఆమె ఉంటే జగన్మోహన్ రెడ్డి పదవే ప్రమాదంలో పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒక పెద్ద సెక్షన్ జగన్ కు వ్యతిరేకంగా శర్మిలతోని పోతారు పవర్ సెంటర్ అవుతారంటే తొక్కేయడం అని వస్తుంది ఇప్పుడు తొక్కేయడం కాదు జగన్ ఇవ్వడము ఆమె తీసుకోవడమే ఎందుకంటే ఆమె అంగీకరించింది జగన్ పార్టీ అని అందువల్ల జగన్ ఇవ్వలేదు అన్నది నిజం అందులో అనుమానం లేదు సో అందువల్ల పొలిటికల్ గా ఆ అకామిడేషన్ రాలేదు ఆ ఆస్తుల తేలలేదు గనక ఆ వివాదం వచ్చిన మాట నిజం అందువల్ల రాజకీయాల్లో ఎవరైనా అంతే చెల్లి తల్లి అదంతా ఏముండదు రాజకీయాల్లో నిలబడడమే ఇప్పుడు రాజకీయాల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు తోడలుడు కదా ఎన్టీ రామారావుకు మరి తెలుగుదేశంలో ఆయన ఎదగనిచ్చారు చంద్రబాబు నాయుడు నాకు చెప్పండి పురంధర్శన్ ఎదగనిస్తే తెలుగుదేశంలో పురంధర్శన్ వేరే పార్టీలు కాంగ్రెస్లో చేరుతుంది ఎన్టీ రామారావు జీవితకాలం పోరాడిన పార్టీ కదా తర్వాత బీజేపీలో చేరుతుంది అవి ఎక్కడ ఉండాలి తెలుగుదేశం పార్టీలో ఉండాలి కదా పురంధర్శన్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో కాక కాంగ్రెస్లో బీజేపీలో ఎందుకు ఉండాలి వైసీపీలో ఉన్నారు కదా ఎలా ఉంటారు ఉండకూడదు కదా అండ్ అర్థమేంటి మరి చంద్రబాబు నాయుడు అకామిడేట్ చేయలేదు మరి చంద్రబాబు నాయుడు తొక్కేశాడు అని ప్రత్యర్థులు అంటారు సహజం కదా చంద్రబాబు నాయుడు తొక్కేశాడని ప్రత్యర్థులు అంటారు లేదు చంద్రబాబు నాయుడు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారని టీడీపీ వాళ్ళు అంటారు నాలంటోడు చంద్రబాబు నాయుడు అకామిడేట్ చేయలేదు అని న్యూట్రల్ పదం వాడతాను తొక్కేశాడన్న పదం కూడా వాడ నేను సో అది జగన్ శర్మిల విషయమైనా
చంద్రబాబు దగ్గుపాటి చంద్రబాబు పురంధేశ్వరి ఆ మాటకతే మీకు హరికృష్ణ చంద్రబాబు హరికృష్ణ ఎడిగారు తెలుగుదేశంలో హరికృష్ణ ఎడిపోయాడు బయట బయట పార్టీ పెట్టుకున్నాడు కదా సో అందువల్ల హరికృష్ణ ఎన్టీ రామారావు కొడుకే కదా మరి బాలకృష్ణకి హిందూపుర సీట్ ఇచ్చారు హరికృష్ణకి ఏమి ఇచ్చారు చెప్పండి అందువల్ల ఏ రాజకీయ కుటుంబాల్లో ఎక్కడైనా అది ఆ పవర్ స్ట్రగుల్ ఉంటుంది లాలూ ప్రసాద్ యాదవ్ పిల్లల మధ్య లేదా లాలూ ప్రసాద్ తేజస్వి యాదవ్ ఇంకో అన్న సోదరుడు ఉన్నాడు ఆయన ఎదురిస్తాడా స్టాలిన్ మీకు అలగిరిని ఇంకో సోదరుడు కనిమోజి ఉన్నదంటే అవి యాక్సెప్ట్ చేశారు కనుక అంటే కుటుంబ పార్టీలో ఒక్కడే ఉంటారు రెండో వ్యక్తి ఉండవు ఆ రెండో వ్యక్తి మొదటి వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తుంటారు అంతే తప్ప యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఉండరు ఇప్పుడు ఆడ మీకు స్టాలిన్ను యాక్సెప్ట్ చేసింది కనిమోజి కనుక కరుణానిధి బిడ్డ ఉండగలింది యాక్సెప్ట్ చేయకపోతే పక్కకు పంపించేవాళ్ళే కదా అలాగే యాక్సెప్ట్ చేయలేదు ఇంకో కొడుకు వెళ్ళిపోయాడు కదా పక్కకు మీకు యాక్సెప్ట్ చేస్తే ఉంటారు ఎక్కడైనా యాక్సెప్ట్ చేయకపోతే పక్క పోవాల్సింది ఇది రాజకీయ కుటుంబాల లక్షణం కదా రాజకీయ కుటుంబాల్లో 2% ఎక్కడా ఉండవు మీరు గమనించండి ఎక్కడైనా ఒక్కడే ఉంటారు సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా ఒక జగన్ ఒక్కడే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే మేరవాళ్ళు ఉండదని స్కోపే లేదు కదా